Hi everyone, welcome back to Jooo Talks. Andre ela unnaru ee roju ee video lo maa father ki oka memorable video dedication anamata. So actually nenu every time mother ki intlo brothers vallaki oka decoration surprise ga video small ga la chestu undedani kada. Father ki kuda father's day appudu cake cut chestam gaane ayaniki anta opik undadu naa decoration ada video celebration idantha chese anta varaku. So anduke ayana ibbandi pettakoddadu nenu ekku ayithe ayaniki special ga ayithe edi cheyaledu. So that too government offices ki last day retirement anedi vaalla life lo ento memorable ప్రీషియస్ మూమెంట్ కదా. దట్ టూ అన్నేళ్ళు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్మెంట్ ఆఫీస్లో వాళ్ళు ఇచ్చేది ఆయనకు ఒక మెమరబుల్గా ఉండాలి అని చెప్పి నేను ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అండ్ ఓన్లీ రిటైర్మెంట్ చూపిస్తే కొంచెం మీకు కూడా ఎంటర్టైన్గా ఉండదు, ఇంకొంచెం ఏదన్నా స్పెషల్ అకేషన్ యాడ్ అయితే బాగుంటుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో రీసెంట్గా ఆయన రిటైర్ అయిన ఆఫీస్లో రిటైర్మెంట్ ఫంక్షన్ అండ్ ఫాదర్స్ డే సెలబ్రేషన్ కూడా కలిపి మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఆఫీస్లో రిటైర్మెంట్ ఫంక్షన్ అయిన తర్వాత ఇంట్లో కూడా నేను మళ్ళీ డెకరేషన్ చేసి మా ఫ్యామిలీ కూడా మళ్ళీ అంతా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఆయనకి మెమరబుల్గా ఎలా చేశాను అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అలా కష్టపడడం మా వాళ్ళ ఉద్యోగాలు కూడా అది గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా ఎంతకాలం ఆయన లాగా ఉద్యోగం పనిచేయలేదు. ఎంత్రీసీస్ వచ్చి హాస్పిటల్ పనిచేసి బాగా చేసేది ఇప్పటికే నాకు తెలిసి వర్క్ చేయలేదు అని కానీ చాలా ఓపికగా వచ్చేసుకొని రెండు కాలం వర్క్ చేశాను. సో మా ఆయన ఎవరి జోలికి వెళ్తే ఎవరితో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. నేను ఎంత మా ప్రజలు చెప్పినట్టు అయితే ఆఫీసులు ఏదండి నా నుంచి ఎక్కువ బయటకి ఎక్కడికి తిరగడం కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ గ్రూప్స్ అలాంటివి. సో వాయిస్ క్లారిటీ అంత క్లియర్గా లేదని సో ఎక్కువ ఒరిజినల్ వాయిస్ యాడ్ చేయలేదు. నేను వచ్చి రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఎప్పుడు లైవ్లో అయితే ఎవరివి అటెండ్ అవ్వలేదు చూడలేదు కూడా. మా బ్రదర్స్ అయితే ఆల్రెడీ వెళ్ళుండొచ్చు కొన్ని. సో బట్ లైవ్లో మాత్రం మా ఫాదర్ది ఇలా చూడటం వాళ్ళంతా సెలబ్రేట్ చేసినవి మాట్లాడినవి అన్నీ కొంచెం అయితే నేను ఆయనకి మెమరబుల్గా ఉండాలని అన్నీ క్యాప్చర్ చేశాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు మాత్రం. సో ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఒక టూ యూనిట్స్గా మామూలుగా పార్ట్స్గా ఉండడం అనేది కామన్ కదా. ఇది వచ్చి డైలీ రెగ్యులర్గా మా ఫాదర్ వెళ్ళి కూర్చుని ప్లేస్ పై ఫ్లోర్లో యూనియన్ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇది. సో తర్వాత వచ్చి కింద ఫ్లోర్లో ఇంకో యూనియన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కలిపి మళ్ళీ ఇంకో టూ టైమ్స్ లాగా సెలబ్రేట్ చేశారన్నమాట. సో ఆయనకి సన్మానం లాగా. సో ఆ తర్వాత నేను మళ్ళీ ఇంట్లో చేశాను. సో ఇదంతా ఒక హ్యాపీ మూమెంట్స్ అన్నమాట మా నాన్నగారికి అయితే. సో ఇందాక చెప్పినట్టుగా పై ఫ్లోర్లో ఆ యూనియన్ అయిపోయిన తర్వాత కింద ఫ్లోర్లో సపరేట్ యూనియన్ మెయిన్గా అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇంకా చేసింది. యాక్చువల్లీ వన్ బై వన్ అందరూ ఇంకా ఒపీనియన్గా మాట్లాడి సన్మానంలా చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే మా ఫాదర్ లైఫ్లో జాబ్ పరంగా అబ్జర్వ్ చేసింది అయితే కనుక ఆయనకి మార్నింగ్ నుంచి ఆఫీస్ నుంచి హౌస్ హౌస్ నుంచి ఆఫీస్ తప్ప ఇంకా వేరే అదర్ అవగేషన్స్ ఫ్రెండ్స్ అని కానీ గ్రూప్ అని కానీ ఇవి ఉండవు. సో కంప్లీట్ ఫ్యామిలీ డెడికేటెడ్ పర్సన్ అన్నమాట. ఎమోషనల్లీగా కనెక్ట్ అయి ఉంటారు ఎక్కువ. ఆయన నుంచి అయితే మేము బెస్ట్ నేర్చుకున్నది అయితే అలా ఫ్యామిలీకి కనెక్టెడ్ అయి ఉండడము అండ్ పేషెన్సీగా ఎక్కువగా ఉండడము. సో పేరెంట్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లీట్ మన మీద డిపెండ్ అయి ఉంటారు సమ్ హెల్త్ ఇష్యూస్ వాటి వల్ల. మేమైతే కంప్లీట్ ఇప్పుడు చూసుకోవాల్సిన స్టేజ్. అండ్ జాబ్ లైఫ్ పరంగా మాత్రం ఆయన 100% చాలా డెడికేటెడ్ గా ఉన్నారు అండ్ చాలా కనెక్టెడ్ గా కూడా చేశారు. సో ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీ. Thank you.
ఫైనల్లీ ఆఫీసులో జరిగిన సెలబ్రేషను ఆ హ్యాపీ మూమెంట్స్ అయితే ఇవే. యాక్చువల్లీ ఇంకా హ్యాపీగా డాడీ కూడా ఆఫీస్కి సెండ్ ఆఫ్ అండ్ బై బై చెప్పేశారన్నమాట. సో ఇలాంటి మా నా లైఫ్లో చాలా చిన్న చిన్న మెమరీస్ కూడా ఎక్కువ మెమరబుల్గా క్రియేట్ చేయడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండ్ అలవాటు కూడా. ఎందుకంటే లైఫ్ ఫ్యూచర్లో మళ్ళీ ఒకనొక టైంలో మనం బిజీ లైఫ్లో పడిపోయినప్పుడు ఒక్కసారి వెనక తిరిగి లైఫ్ అంతా రివైండ్ చేసుకుంటే ఇలాంటి మూమెంట్స్ అన్ని చాలా ప్రీషియస్గా చాలా ఎమోషనల్ మూమెంట్స్గా అనిపిస్తాయి. సో అటువంటి మూమెంట్స్ నేను ఏది వదలన్నమాట. సో చాలా ఎమోషనల్గా ఇలాగా క్రియేట్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అలా ఆఫీస్లో అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా మాకు కూడా ఒక స్పెషల్గా ఫ్యామిలీగా ఒక సెండ్ ఆఫ్ రిటైర్మెంట్లా ఇవ్వాలని చెప్పి నేను ఇంకొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి చేశాను. అదేంటో ఇప్పుడైతే క్లియర్గా చూసేయండి. సో ఈసారి డెకరేషన్కి వచ్చి ఇప్పటి వరకు నేను యూస్ చేయని కలర్ బ్లాక్ అండి. ఇది దట్టు మై ఫేవరెట్ కలర్ అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లక్కీగా మా నాన్నగారికి ఇచ్చే ఈ సెలబ్రేషన్లో అయితే ఈ థీమ్ బ్లాక్ కలర్ది కంప్లీట్ సెట్ చేశానన్నమాట. ఇది వచ్చి ఒక రిటైర్మెంట్ సెట్ థీమ్ లాంటిది. ఇది అంటే నేను ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలని చెప్పి ఆ థీమ్ కోసం సెర్చ్ చేస్తే అమెజాన్లో నాకు ఈ లింక్ దొరికింది. జస్ట్ 200కి ఈ టైటిల్స్ అన్నీ వచ్చాయి. మ్యాక్సిమం 30 వరకు చిన్న చిన్న టైటిల్స్వి స్పెట్స్వి ఇలాంటివి ఇచ్చారు. డెకరేషన్ చేసినప్పుడు చూడండి టైటిల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అండ్ బ్యానర్ మాత్రం ది లెజెండ్ హ్యాజ్ రిటైర్డ్ అని చెప్పి ఎగ్జాక్ట్గా నా థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లాగా ఉంది. సో నేను కంప్లీట్ ఇంకా బ్లాక్ కలర్ కర్టన్స్, బెలూన్స్ అండ్ ఈ టైటిల్స్తోనే ఫుల్ ఫ్లెజ్డ్ ఒక థీమ్ బ్లాక్ కలర్గా అయితే చేశాను చూడండి. సో అది కాక ఇంకా ఎక్స్ట్రాగా ఒక పేపర్ ఫ్యాన్స్ అనే సర్కిల్వి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, నేను ఓన్గా ఒకటి సర్కిల్గా రొటీన్ మోడల్ కదా అని ఇలా కొంచెం రెయిన్బో షేప్ లాగా 4 కలర్ బ్లాక్ విత్ పేపర్ కలర్ పేపర్స్ తీసుకొని జస్ట్ అలాగా అటాచ్ చేసేసాను. చుట్టూరా వచ్చి గోల్డ్ కలర్ది గిఫ్ట్ ర్యాప్ కవర్ ఉంటుంది కదా, కొంచెం అట్రాక్షన్గా హైలైట్ అవ్వడానికి అలా చుట్టూరా పెట్టి హైలైట్ చేశాను. సెంటర్లో పెట్టడానికి చాలా హైలైట్గా ఉంటుంది ఇలాగా. సో అదొక క్రాఫ్ట్. అండ్ ఇంకోటి వచ్చి ఇది గిఫ్ట్గా ఏదైనా తీసుకుందామని నాన్నగారికి కొంచెం కద్దర్ అండ్ కాటన్ షర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఖాదీ మందిర్ అని చెప్పి చాలా ప్యూర్ కాటన్ అండ్ కద్దర్ షర్ట్స్ చాలా బాగుంటాయి. మెటీరియల్స్ ఉంటాయి లూజ్గా, షార్ట్ రెడీమేడ్ కూడా ఉంటాయి. విజయవాడ బీసెంట్ రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆపోజిట్లోనే ఉంటుందండి. చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి నాకైతే అనిపించింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అడ్రస్ ప్యూర్ కాటన్ అండ్ కద్దర్ అండి. కొన్ని మెటీరియల్స్ అయితే గిఫ్ట్గా ఇద్దాము, కొంచెం అకేషన్కి బాగుంటుంది కదా అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. సో అలా ఆఫీస్లో రిటైర్మెంట్ అయిపోయిన కొన్ని డేస్ గ్యాప్ తర్వాత నేను ఇంకో మంచి అకేషన్ కోసం వెయిట్ చేశాను కదా, అది రీసెంట్గా అయిన ఫాదర్స్ డే కరెక్ట్ సూటబుల్ అనిపించి సో ఆ డేనికి అయితే సెలబ్రేట్ చేశాను. నైట్ వచ్చి ముందు రోజు కర్టన్స్ అయితే ఇలా పెట్టుకొని రెడీ ఉంచుకొని నెక్స్ట్ డే అంతా బెలూన్స్ థీమ్ అంతా సెట్ చేశాను. సో బై ద వే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఆల్రెడీ ఆ డౌట్ వచ్చి ఉంటుంది, ఎక్కువ బ్లాగ్స్ డెకరేషన్స్ సెలబ్రేషన్స్ ఇలా వస్తూ ఉంటాయి అందుకే రకరకాల కలర్స్ థీమ్స్ అని చెప్పి రిపీట్ అవ్వకుండా అలా నేను చేస్తూ ఉంటాను. బికాజ్ మాది జాయింట్ ఫ్యామిలీ, ఎవ్రీ పర్సన్ ది బర్త్డేస్ అండ్ చిన్న చిన్న మెమరీస్ మ్యారేజ్ డేస్ ఇలా ఉంటూ ఉంటాయి కదా, అందుకే బ్లాగ్స్ ఈ డెకార్స్ సెలబ్రేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. సో జస్ట్ లైక్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్, సో అది రిమైండ్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చి థీమ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా బెలూన్స్ అలా రెడీ చేసేసుకొని వాళ్ళు ఇచ్చిన థీమ్లో ది లెజెండ్ హ్యాజ్ రిటైర్డ్ అని 2 బ్యానర్స్గా ఇచ్చారు. అండ్ టైటిల్స్ అలా ఇచ్చినవి విత్ స్టిక్స్ ఇచ్చారు, అవి మనం జస్ట్ ప్లాస్టర్తో అలా అటాచ్ చేసుకుని నేమ్స్ అన్నీ పెట్టుకుంటామే. సో బ్యానర్ వచ్చి పెట్టి ఫస్ట్ నేను చెమ్కీ లైన్ బ్యాక్ అది ఎల్లో పెట్టా, కానీ తర్వాత కొంచెం డల్ లుక్ అనిపించింది అందుకే బాగాలేదని తీసేశాను. తర్వాత ఇవన్నీ వచ్చి వాళ్ళు ఇచ్చిన టైటిల్స్ విత్ స్టిక్స్తో అయితే కటన్ మీద పెట్టచ్చు లేదా కింద కూడా పెట్టచ్చు, బట్ నాది ఫుల్ కంప్లీట్ బ్లాక్ కలర్ థీమ్ అనుకున్నాను కాబట్టి చాలా అట్రాక్షన్గా అనిపిస్తుందని పైనే పెట్టాను. సో నేను బ్యానర్ ఆల్మోస్ట్ ఈ ఆర్చ్ పెట్టేటప్పుడు ఎవ్రీ టైం నాకు ఇబ్బంది, ఎందుకంటే నాది విండో సైడ్ డెకార్ కదండి ఆల్వేస్. సో ఎల్ షేపే మ్యాక్సిమం సూట్ అవుతుంది. ప్లెయిన్ వాల్ ఉన్న వాళ్ళకైతే రకరకాల షేప్గా కూడా ట్రై చేయొచ్చు. సో కార్నర్స్లో చాలా టఫెస్ట్గా కడతాను నేను. సో అలా ఎల్ షేప్ పెట్టేశాను. కంప్లీట్ బ్లాక్ లుక్ చూడండి, బెలూన్స్ షైనీగా చాలా బాగా వచ్చింది. ఇది మధ్యలో వచ్చి నేను చేసిన పేపర్ ఫ్యాన్ది పెట్టి కింద వచ్చి నా దగ్గర ఉన్న బ్లాక్ కలర్ శారీ వేసాను, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ టీపాయ్ పెట్టి టీపాయ్కి చుట్టూరుల టైటిల్స్ పెడితే చాలా అట్రాక్షన్ ఉంటుంది, విత్ గాజ్ సీసాలో లైట్స్ కూడా చూపించాయి కదా. సో ఫైనల్గా ఇవి పెట్టాక ఇంకా చాలా బాగా వచ్చింది చూడండి.
సో ఇంట్లో ఈ మధ్య కొంచెం ఇలాంటి సెలబ్రేషన్స్ ఏదైనా బెలూన్స్ ఎలా డెకరేషన్ ఏం చేస్తుంటే మా జాను తల్లికి బాగా అర్థమైపోతుంది. సో ఎవ్రీ డెకోర్ అండ్ సెలబ్రేషన్కి ఫస్ట్ అది వెళ్ళి ఫొటోస్ క్లిక్స్ లాగా స్టిల్స్ ఇచ్చేస్తుంది. సో ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి నేను ఇంకా అలాంటి మూమెంట్స్ ఏదైనా క్యాప్చర్ చేయాలని ఫస్ట్ వన్ బై వన్ వాళ్ళ నుంచో పెట్టి జస్ట్ ఫోటో క్లిక్స్ లాగా కొంచెం మెమరీగా తీస్తున్నాను. పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కదా అది మనం కొంచెం ఉపయోగించుకోవాలి. దట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అసలు ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. సో మా ఫాదర్కి ఆల్రెడీ ఆఫీస్లో అలా చేస్తే పర్లేదు కానీ ఇంట్లో ఇలా మేము చేస్తుంటే కూడా ఆయనకు కొంచెం ఫన్నీగా ఉంది. సో అక్కడ కోసం కామెడీ ఫన్నీగా జోక్స్ లాగా మాట్లాడుకుంటున్నారు. సో ఇదే అంది ఫ్యామిలీస్లో చిన్న చిన్న మెమరీస్ కూడా మనం స్పెండ్ చేస్తున్నప్పుడు సమ్ అటాచ్మెంట్ కూడా అందరి మధ్య పెరుగుతుంది. ఇదైతే నేను చాలా బాగా బిలీవ్ చేస్తాను. అందుకే ఎవ్రీ చిన్నదాన్ని కూడా నేను బాగా ఇంట్రెస్ట్గా చేస్తాను నేను వీటిని. సో ఫైనల్లీ ఆయనకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, చూసారు కదా కూర్చున్నాం అన్నట్టు ఉంటుంది. సో సింపుల్గా కూల్గా ఉండడమే ఆయనకు ఆల్వేస్ ఇష్టము, హడావడి ఉంటే నచ్చదు. సో ఫైనల్గా రిటైర్మెంట్ మెమరీ వీడియో అండ్ మెయిన్ ఫాదర్స్ డే స్పెషల్ వీడియో అయితే ఇది డెడికేట్ చేసుకున్నాను నేనైతే మా ఫాదర్కి. సో ఫాదర్స్ డే ఒక్కరోజు ఫాదర్స్ గ్రేట్ అని చెప్పడం కాదు, దే ఆల్వేస్ గ్రేట్ పర్సన్సే అండి, అండ్ దే ఆర్ ఆల్వేస్ వారియర్స్ కూడా. యాక్చువల్లీ ఒక ఫ్యామిలీలో మదర్ రోల్ ఎంత ఇంపార్టెంటో ఫాదర్ రోల్ అంతకన్నా గ్రేట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ఫ్యామిలీలో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది ఫాదర్ పెయిన్ బ్యాక్ కష్టం ఎంత ఉంటుందో అని. మేము ఈ స్టేజ్లో ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది 100% మా ఫాదర్ కష్టమే అండి. సో ఇది ప్రతి ఫ్యామిలీలో ఫాదర్ కష్టం చాలా ఉంటుంది. మనల్ని చిన్నప్పుడు వాళ్ళు ఎంత కేర్గా సేఫ్గా చూసుకున్నారో వాళ్ళని ఓల్డ్ స్టేజ్లో కూడా మనం అంతే కేర్గా జాగ్రత్తగా చూసుకోవాలన్నది అయితే నా ఒపీనియన్, 100% చెప్తాను. సో ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ వారియర్ ఫాదర్స్ అందరికీ ఏ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ ఎంజాయ్ విత్ యువర్ పేరెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.